తినమ్మా ఇవన్నీ గబగబా తినేయాలి నీళ్ళు తాగుతావా నా తండ్రి నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా తిన్న అన్న తిను ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేసుకోండి పిల్లోడికి అవుతుంది దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం మూడేళ్లలో ఉఫ్ మను చేశాడు నిన్న కొన్న చొక్క ఇవాళ పట్టి తావడం లేదా అన్ని మీ నాన్న పోలికలే గమిడి గేదె టైప్ ఎప్పుడు నెవరైటమే నువ్వు తిన్నానా నువ్వేం పట్టించుకోకు ఎక్కడదండి ఇంత డబ్బు కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు అంటే దొంగ డబ్బన్న మాట శృతి తెలియని పెళ్ళాలి ఎక్కడ దొరికేవే నాకు రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి షాప్ కట్టేశారా షాప్ కట్టేశారా షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా అది రహస్యం కాదు గట్టిగా మాట్లాడు అయితే వెళ్ళి వంట చేయండి ఇది రహస్యమే నెమ్మదిగా మాట్లాడు చంపుతున్నావే చావండి ఏమండి నిన్ను కాదు చూడమ్మా చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను 124 నెంబర్ ఇల్లు ఎక్కడ ఇది 122 అండి 124 నెంబర్ ఆ పక్కన ఉంది ఆగండి ఆగండి మీరు ముచ్చరేకుల ముకుందరావు గారు కదా అవునమ్మా మీరు బాగా అనుమానాలు పెట్టారు మీరు నేను కుక్కమతల కుటుంబరావు గారి అమ్మాయిని మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది నేనప్పుడు పాడు వినిపించాను గుర్తొచ్చిందా క్షమించండమ్మా పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మధ్యస్థిమితం తప్పినట్టయింది బయటికి అలా వెళ్ళాలి కదా లోపలికి ఇలా వెళుతున్నానేమిటి అవును నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి 624 గురించేనా కాదండి 124 నెంబర్ పక్కనుంది క్షమించమ్మా అయ్యో ఇదేమిటి అవును ఇదేమిటి నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి చేతులతో పెట్టాలి కదా నాకేమిటో అయింది నాకేదో